హలో, బ్రేక్ అని చూస్తున్నా. మంత్రి కేటీఆర్ స్కామ్ కేసు అంటూ కాంగ్రెస్ పై చేసిన విమర్శలకు ఎంపీ వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కర్ణాటకలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పిస్తూ అక్కడి ప్రభుత్వం బెంగళూరు బిల్డర్లను చదరపు అడుగు 500 రూపాయల చొప్పున పన్ను విధిస్తుందని, ఇది రాజకీయ ఎన్నికల పన్ను అని అభివర్ణించారు. గ్రాండ్ వరల్డ్ పార్టీ కాంగ్రెస్ స్కామ్ల వారసత్వంలో స్కామ్ క్రేజ్ గా మారిపోయిందని ట్విట్టర్లో ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగానే రియాక్ట్ అయిన కోమటిరెడ్డి, బీఆర్ఎస్ అంటే ది లూట్ సూట్ సర్కార్ అని విమర్శించారు. తెలంగాణలో గడిచిన 9 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తమ పార్టీ తమ కుటుంబం కోసం 1000 కోట్లకే పన్ను వసూలు చేస్తుందని ధ్వజమెత్తారు. అయితే ఫ్యామిలీ ఫస్ట్, పీపుల్ లాస్ట్ అన్నదే బీఆర్ఎస్ ఎజెండా అని, దీనినే గత 9 ఏళ్లకు అమలు చేస్తుందని కేటీఆర్ కు వ్యాఖ్యలకు బదులిచ్చారు. న్యూస్ చూస్తున్నా. మంత్రి కేటీఆర్ స్కామ్ క్రేజ్ అంటూ కాంగ్రెస్ పై చేసిన విమర్శలకు ఎంపీ వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కర్ణాటకలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పిస్తూ అక్కడి ప్రభుత్వం బెంగళూరు బిల్డర్లకు చదరపాడుగు 500 రూపాయల చొప్పున పన్ను విధిస్తుందని, ఇది రాజకీయ ఎన్నికల పన్ను అని అభివర్ణించారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ స్కామ్లకు వారసత్వాల స్కామ్ క్రేజ్ గా మారిపోయిందని ట్విట్టర్లో ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగానే రియాక్ట్ అయిన కోమటిరెడ్డి, బీఆర్ఎస్ అంటే ది లూట్ సూట్ సర్కార్ అని విమర్శించారు. తెలంగాణలో గడిచిన 9 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తమ పార్టీ తమ కుటుంబం కోసం 1000 రూపాయల కోట్లకే పన్నులు వసూలు చేస్తుందని ధ్వజమెత్తారు. ఫ్యామిలీ ఫస్ట్, పీపుల్ లాస్ట్ అన్నదే బీఆర్ఎస్ ఎజెండా అని, దీనినే గత 9 ఏళ్లకు అమలు చేస్తుందని కేటీఆర్ వ్యాఖ్యలకు బదులిచ్చారు.